తిరుపతి పోలింగ్ తీరుపై చంద్రబాబు నిప్పులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ సీఈసీకి లేఖ ఏపీలో 7224 తెలంగాణలో 446 కేసులు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా కరోనా కేసులు ఢిల్లీలో కొనసాగుతున్న వారాంతపు కర్ఫ్యూ బెంగాల్లో బీజేపీ విజయం తథ్యమన్న మోదీ తన ఫోన్ ట్యాప్పై సీఐడీ విచారణ చేస్తామన్న దీది క్యూబాలో ముగియనున్న కాస్ట్రో శకం కమ్యూనిస్టు పార్టీ పదవికి రాజీనామా చేయనున్న రాహుల్